Hey guys, welcome back to my channel, Sniggy Vlogs. Hello guys, andru ela unnaru? For the first time, nenu amma maatrame iddaram kalisi Vijayawada, Guntur, Amravati cities lo konni places ni explore chesam. Inti nunchi morning 9 AM ki start ayi, malli night 9 PM ki intiki reach ayyam. So, ఈ డే ఇన్ మై లైఫ్ 9 to 9 vlog మేము వెళ్ళిన అన్ని ప్లేసెస్ని ఒకటే బ్లాగ్లో యాడ్ చేస్తే చాలా లెందీగా అండ్ బోరింగ్గా అయిపోతుంది. అందుకని నేను కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. సో ఈ పార్ట్ 1 వీడియోలో మీరు రూట్ టు విజయవాడ టు అమరావతి అండ్ అమరావతిలో అమరరామం టెంపుల్ని మీరు చూడొచ్చు. మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్నిగ్గి వ్లాగ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో విజయవాడ నుంచి అమరావతి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఒక చిన్న రోడ్ ఉంటుంది. ఈ చిన్న రోడ్ పక్కనంతా కూడా మంచి పొలాలు, గ్రీనరీ ఉంటుంది. సో ఈ సీనరీ చాలా బాగుంటాయి. కొన్ని కొన్ని ప్లేస్లో నాకు చాలా బాగా నచ్చింది. సో నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, బాగా నచ్చుతుంది. సో ఐ యామ్ అ నేచర్ లవర్, నాకు బాగా నచ్చింది. అందుకే నేను కొన్ని మంచి సీనరీస్ షూట్ చేశాను. అవి మీకు ఎలా అనిపించినాయి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రూట్లోని మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయం ఉంది. ఇక్కడ కూడా చాలా గ్రీనరీ అండ్ చాలా అందంగా ఉంటుంది. లోపల కూడా చాలా బాగుంటుందని చెప్పి విన్నాను. నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ చాలా బాగుంటుందని విన్నాను. బయట కూడా చాలా గ్రీనరీ ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లెజెంట్ వెదర్. అక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సో ఫైనలీ అమరావతికి రీచ్ అయిపోయామండి. ఇప్పుడు అమరరామం టెంపుల్కి మనం వెళ్ళబోతున్నాం.
దూరంగా మీకు ఒక టెంపుల్ కనిపిస్తుందా? అదే అమరరామం అండి. ఇప్పుడు మనం ఆ టెంపుల్ని విజిట్ చేయబోతున్నాము. అమరరామంని అమరేశ్వర స్వామి టెంపుల్ లేదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. అమరేశ్వర స్వామి అంటే మన శివుడు. ఈ టెంపుల్ అమరావతి టౌన్ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సదర్న్ బ్యాంక్ ఆఫ్ కృష్ణా రివర్ మీద ఈ టెంపుల్ని కట్టారు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కృష్ణా రివర్ని చూడొచ్చు. చూడండి ఎంత అందంగా ఉంటుందో. గుంటూరు విజయవాడ మంగళగిరి నుంచి APSRTC బస్సెస్ కూడా ఈ టెంపుల్కి ఉంటాయి. చింతపల్లి రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అమరేశ్వరుడు స్వామికి చాలా పెద్ద భక్తుడు అంట. అందుకని ఆయన ఈ టెంపుల్ని ఎక్స్పాండ్ చేసి రెనోవేట్ చేయించారంట. ఈ టెంపుల్లో శివలింగం చాలా ఎత్తుగా ఉంటుంది. అందుకని అర్చకులు రోజు ఒక పెద్ద పెడెస్టల్ ప్లాట్ఫామ్ మీద ఎక్కి పూజలు మరియు అభిషేకాలు చేస్తారు. ఈ టెంపుల్లో శివలింగం చాలా ఎత్తుగా ఉంటుంది. రోజురోజుకి సైజ్ పెరుగుతూనే ఉండి అస్సలు ఆగకపోతుంటే ఒకరోజు శివలింగం పైన ఒక నెయిల్ కొట్టారంట. అప్పుడు శివలింగం నుంచి రక్తం కూడా వచ్చిందంట. ఆ రెడ్ కలర్ మార్క్స్ ఇప్పటికి కూడా లింగం పైన ఉంది అంటారు. సో ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నామండి. నేను ఇప్పుడైతే ఏం షూట్ చేయబోట్లా, ముందు వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత బయట షూట్ చేసి మీకు చూపిస్తాను. టెంపుల్ లోపల షూట్ చేయను. ఇప్పుడే దర్శనం అయిపోయి బయటకు వచ్చామండి. దర్శనం చాలా బాగా అయింది. బయటకు వచ్చి చూస్తే ఒక చెట్టు మీద రెండు కోతులు చెట్టుకి చైన్తో కట్టేసి ఉన్నాయి. అక్కడ చాలామంది ఏవో ఒకటి తినడానికి ఇస్తున్నారు ఆ కోతులకి. అండ్ అమ్మకి కోతులు అంటే చాలా ఇష్టం, అందుకని అమ్మ కూడా వెళ్ళింది.
చూడని ఎంత క్యూట్గా కూర్చొని తింటున్నాయో, చూడటం చాలా ముద్దుగా అనిపించింది. మెయిన్ టెంపుల్ లోపల అయితే నేను షూట్ చేయలేదండి, కానీ టెంపుల్ బయట కూడా చూడటానికి చాలా ఉన్నాయి. చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి బయట. సో మీకు ఒక గ్లాన్స్లో మొత్తం చూపిస్తాను. పార్ట్ 1 వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ అమరరామం నుంచి ఎక్కడికి వెళ్ళామో నా నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో మీరు చూడొచ్చు. టు బి కంటిన్యూడ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇవాళ నేను కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాను అండి. మేము బెజవాడలోనే ఉంటాము. సో ఇవాళ డే వ్లాగ్ మీరు చూసుకుంటారు.